సో ఫ్రెండ్స్ ఫిల్మీ అప్డేట్స్ ఎపిసోడ్కి మీకు స్వాగతం. ఈ ఎపిసోడ్లోని అవతార్ 2 న్యూ సెట్ ఫోటో గురించి, దాంతోపాటు ట్రాన్స్ఫార్మర్ సిరీస్కి సంబంధించి యానిమీ అప్డేట్ గురించి, జురాసిక్ వరల్డ్ 3 అండ్ వండర్ ఉమెన్ 1984 మూవీకి సంబంధించి న్యూ అప్డేట్స్, దీంతోపాటు ఎవెంజర్స్ ఎండ్ గేమ్ గురించి రీసెంట్గా జరిగిన వాచ్ పార్టీ దగ్గర ఫిల్మ్ మేకర్స్ రైటర్స్ కలిసి మూవీకి సంబంధించి ఇంకొన్ని ఇంట్రెస్టింగ్ ఫన్ ఫ్యాక్ట్స్ని రివీల్ చేశారు. మరి వచ్చిన ఈ అప్డేట్స్ అన్నీ కూడా డీటెయిల్గా మనం ఇప్పుడు ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ వెంటనే పొందగలరు. లెట్స్ స్టార్ట్ అవర్ ఇంట్రో. సో ఫ్రెండ్స్ రీసెంట్గా పారామౌంట్ స్టూడియోస్ ట్రాన్స్ఫార్మర్ సిరీస్కి సంబంధించి ఫ్యూచర్ మూవీస్ గురించి అఫీషియల్లీ అనౌన్స్ చేశారు. బీస్ట్ వార్స్ దాంతోపాటు బంబుల్ బీ 2 మూవీస్కి సంబంధించి అనౌన్స్మెంట్ ఇదివరకే చేశారు. అయితే వాళ్ళు ఇప్పుడు కొత్త ప్లానింగ్ ప్రకారం ఒక యానిమేటెడ్ ట్రాన్స్ఫార్మర్ మూవీ తీస్తున్నారు. మెగాట్రాన్, సైబర్ ట్రాన్, దాంతోపాటు ఆప్టిమస్ ప్రైమ్ క్యారెక్టర్స్ తోటి లాస్ట్ 10 ఇయర్స్గా వచ్చిన ట్రాన్స్ఫార్మర్ లైవ్ యాక్షన్ మూవీస్ అన్నిటికీ కూడా ప్రీక్వల్ స్టోరీగా ఈ మూవీని తీస్తున్నారు. అయితే ఈ మూవీకి డైరెక్టర్గా ఇదివరకే టాయ్ స్టోరీ 4 మూవీని డైరెక్ట్ చేసిన జోస్ కోలీని డైరెక్టర్గా తీసుకుంటున్నారు. సో అతని డైరెక్టర్గా తీసుకుంటున్నారు కాబట్టి ఈ మూవీని గ్రాండియర్గా ప్లాన్ చేసి థియేటర్లోనే రిలీజ్ చేస్తారు. అండ్ బీస్ట్ వార్స్, బంబుల్ బీ 2 లాంటి లైవ్ యాక్షన్ మూవీస్ కన్నా ఈ యానిమేటెడ్ మూవీనే ముందుగా రిలీజ్ చేస్తారంట. ఆ తర్వాత అప్డేట్ విషయానికి వస్తే జురాసిక్ వరల్డ్ 3 డొమినియన్ మూవీ గురించి, యాక్చువల్గా ఈ మూవీ టైటిల్ అనౌన్స్ చేసి వర్క్ స్టార్ట్ చేసే టైంలోని టోటలీ లాక్డౌన్ అవడం వల్ల ఈ మూవీ షూటింగ్ వర్క్స్ అన్నీ కూడా ఆగిపోయాయి. 75mm ఐమాక్స్ కెమెరా క్వాలిటీ తోటే ఈ మూవీ షార్ట్స్ తీస్తున్నారు. దాంతోపాటు విజువలైజేషన్ కూడా 3D 4DX ఇలా హై విజువలైజేషన్నే ప్లాన్ చేశారు. అయితే రీసెంట్గా ఈ మూవీ వర్క్ అంతా కూడా ఆగిపోవడం వల్ల వీళ్ళు ఇప్పుడు ఒక కొత్త క్యాంపెయిన్ని స్టార్ట్ చేశారు, విన్ ఏ ఛాన్స్ టు బీ ఈటెన్ బై డైనోసార్ ఇన్ జురాసిక్ వరల్డ్ డొమినియన్. సింపుల్గా ఈ క్యాంపెయిన్ అనేది ఒక ఫండ్ లాంటిది. అంటే చాలామంది VIPs ఈ క్యాంపెయిన్ కోసం మనీ ఇస్తారు. అండ్ అలా మనీ ఇచ్చిన వాళ్ళకి కూడా కొంత థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని కలిగించేలాంటి కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. అదేంటంటే ఈ జురాసిక్ వరల్డ్ 3rd పార్ట్ కోసం యూజ్ చేస్తున్న టెక్నాలజీ తోటి వర్చువల్ రియాలిటీస్ కొన్ని థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ సీన్స్ని లేకపోతే గేమ్స్ని వాళ్ళకి చూపించవచ్చు. అయితే ఈ క్యాంపెయిన్లో ఆల్రెడీ క్రిస్ ప్రాట్, దాంతోపాటు రేన్ రొనాల్డ్స్, హ్యూగ్ జాక్మెన్ లాంటి స్టార్స్ సెలబ్రిటీస్ పాల్గొన్నారు. ఈ క్యాంపెయిన్ నుండి వచ్చిన మనీని పూర్ పీపుల్స్కి, ఫుడ్ ఆర్గనైజేషన్కి పంపిస్తారు. ఎందుకంటే ఈ లాక్డౌన్లో ఫుడ్ వల్ల సఫర్ అవుతున్న చాలామంది పీపుల్స్కి ఈ మనీ యూజ్ అవ్వచ్చు. ఇక ఆ తర్వాతి అప్డేట్ విషయానికి వస్తే వండర్ ఉమెన్ 1984 మూవీ గురించి, అయితే ఈ మూవీకి సంబంధించిన చాలా ప్రమోషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. ఈ మూవీని ఆగస్ట్కి పోస్ట్ పోన్ చేశారు. అయినా మూవీ ఈ ఇయర్లో వస్తుందని ఖచ్చితంగా చెప్పలేం. కాకపోతే ఈ మూవీకి సంబంధించిన ప్రమోషనల్ ఆర్ట్స్ ప్రకారం కొన్ని పోస్టర్స్ని రిలీజ్ చేస్తున్నారు. అందులో రీసెంట్గా కొన్ని రిలీజ్ చేసిన పోస్టర్స్లోని డయానా, అదే వండర్ ఉమెన్, ఎగురుతున్నట్టు కూడా ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు. వండర్ ఉమెన్ ఫ్లయింగ్ పవర్ని ఎక్కువగా గోల్డెన్ ఏజ్ కామిక్ సిరీస్లోనే యూజ్ చేశారు. కానీ DCU వండర్ ఉమెన్ని సిల్వర్ ఏజ్ DC కామిక్స్ నుండి అడాప్ట్ చేసుకుంటున్నట్టు ముందుగా చెప్పారు. కానీ ఇప్పుడు గోల్డెన్ ఏజ్ కామిక్ సిరీస్ని కూడా యూజ్ చేసుకుంటున్నారు. సో మొత్తానికి వండర్ ఉమెన్కి ఫ్లయింగ్ పవర్ని ఈ మూవీలో మనకి చూపించబోతున్నారు. దీంతోపాటు ఇది DCEలోని న్యూ ఎరా, అంటే సెకండ్ ఫేజ్ లాంటిది. ఈ మూవీతోటి DCEలోని కొత్త ఎరా అనేది స్టార్ట్ అవబోతుంది. దాంతోపాటు ఈ మూవీకి సంబంధించి ఇంతవరకు ఎక్స్పెన్సివ్ అనే చాలా అప్డేట్స్ చెప్పారు, కానీ రీసెంట్గా బడ్జెట్ని కూడా వాళ్ళు తెలిపారు. ఈ మూవీ బడ్జెట్ అనేది 180 మిలియన్స్ నుండి 200 మిలియన్స్ దగ్గరలో ఉంటుందంట. అంటే ఇంకాస్త VFX కి కానీ లేకపోతే ఇంకాస్త బడ్జెట్ అవసరమైతే 200 దగ్గరలోని లేకపోతే దాన్ని కూడా దాటచ్చు. ఆల్రెడీ గ్యాల్ గడెట్ యాక్ట్రెస్ కూడా ఇది మోస్ట్ ఎక్స్పెన్సివ్ మూవీ అని కూడా చెప్పారు. సో అదేవిధంగా బడ్జెట్ ఆక్వామ్యాన్ మూవీకి మించింది, కానీ మ్యాన్ ఆఫ్ స్టీల్, బ్యాట్మెన్ వర్సెస్ సూపర్ మ్యాన్ మూవీస్ని ఇంకా మించలేదు. సో ఈ ప్రమోషన్ వర్క్స్ అలా కంటిన్యూ అయితే ఇంకొన్ని రోజుల్లో మనం వండర్ ఉమెన్ 1984 మూవీకి సంబంధించి సెకండ్ ట్రైలర్ని కూడా చూడొచ్చు. ఇక ఆ తర్వాతి అప్డేట్ విషయానికి వస్తే అవతార్ 2 మూవీకి సంబంధించి లీక్ అయిన సెట్ ఫోటో గురించి, యాక్చువల్గా అవతార్ 2 స్టోరీ అనేది సీక్వెల్, కానీ ప్రీక్వెల్గా ఉండే స్టోరీ గురించి ఎక్కడా కూడా ఎవరూ చెప్పలేదు. కానీ రీసెంట్గా లీక్ అయిన ఈ సెట్ ఫోటోలో మనం చూసుకున్నట్టయితే గ్రేస్ క్యారెక్టర్ హ్యూమన్ లుక్లో మనకి కనిపిస్తుంది. యాక్చువల్గా ఈమె కూడా ఒక అవతార్లా మారిపోయింది. కానీ ఇప్పుడు రాబోతున్న ఈ అవతార్ 2లోని హ్యూమన్ లుక్లోని సెట్ ఫొటోస్ తోటి వీడియోస్ షూట్ చేయడం ఎలా అని చెప్పి చాలామంది కింద కామెంట్స్లో అడిగారు. అయితే అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇక్కడ రిలీజ్ చేసిన ఈ సెట్ ఫోటో అనేది ఫ్లాష్ బ్యాక్కి సంబంధించిన ఇంకొన్ని షూట్స్ అని చెప్పారు. అంటే జేమ్స్ క్యామరాన్ అవతార్ 1 మూవీకి సంబంధించి కూడా మనకి కొన్ని హిడెన్ డీటెయిల్స్ అనేవి ఉంచారు. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ అన్నీ కూడా ఈ మూవీలో చూపిస్తారు. సో అందువల్ల ఈ గ్రేస్ క్యారెక్టర్ హ్యూమన్ లుక్లో మనకి ఈ సెట్ ఫోటోస్లోని కనిపిస్తుంది.
సెకండ్ పార్ట్ తో పాటు థర్డ్ పార్ట్ షూటింగ్ ని కూడా స్టార్ట్ చేశారు ఇదివరకే. అయితే ఆ తర్వాతి అప్డేట్ విషయానికి వస్తే, రీసెంట్ గా ఫిలిం మేకర్స్ అండ్ రైటర్స్ కలిసి అవెంజర్స్ ఎండ్ గేమ్ వాచ్ పార్టీలోని ఈ మూవీకి సంబంధించి కొంత ఫన్ ఫ్యాక్ట్స్ ని రివీల్ చేశారు. లాస్ట్ ఇయర్ అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ వాచ్ పార్టీలోని అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ని ఫిలిం మేకర్స్ అండ్ రైటర్స్ కలిసే తెలిపారు. సో ఎండ్ గేమ్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఆల్రెడీ చెప్పేశారు కాబట్టి ఈసారి వీళ్ళు ఈ వాచ్ పార్టీలోని మనకు తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫన్ ఫ్యాక్ట్స్ ని చెప్పారు. డైరెక్టర్ రూసో బ్రదర్స్ తో పాటు క్రిస్టోఫర్ మార్కర్స్ అండ్ స్టీఫెన్ మెక్ఫెలీ రైటర్స్ కూడా దీన్ని షేర్ చేసుకున్నారు. ఎండ్ గేమ్ షూటింగ్ లోని స్టార్టింగ్ కెప్టెన్ అమెరికా హ్యామర్ ఎత్తే సీన్ అనేది ముందుగా యాక్టర్స్ కి కూడా ఎవరికి చెప్పలేదంట, అది సీక్రెట్ గానే మూవీలోని ఉంచారంట. సో ఆ విధంగా ఫస్ట్ టైం క్రిస్ ఎవెన్స్ ని పిలిచి ఈ హ్యామర్ ఎత్తే సీన్ గురించి రూసో బ్రదర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అతను చాలా సర్ప్రైజ్ అయ్యాడు అండ్ షాక్ కూడా అయ్యాడు అని చెప్పి రూసో బ్రదర్స్ తెలిపారు. సో వాళ్ళు చెప్పగానే వెంటనే కామిక్స్ లోని కెప్టెన్ అమెరికా హ్యామర్ ఎత్తే సీన్ గురించి క్రిస్ ఎవెన్స్ చదివారంట. అంటే అంతకు ముందే అతను మార్వెల్ కామిక్స్ చదివినప్పటికీ ఈ కెప్టెన్ అమెరికా హ్యామర్ సీన్ కోసం ప్రిపరేషన్ అవ్వడం కోసం మరొకసారి ఎండ్ గేమ్ గురించి చదివారంట. సో ఆ తర్వాత ఈ సీన్ ని ఆర్డీజే, క్రిస్ హెమ్స్వర్త్, స్కార్లెట్ జోహాన్సన్ వీళ్ళ చాలా మందికి చెప్పారు. దీంతో పాటు సెకండ్ పాయింట్ లోని క్రిస్టోఫర్ మార్కర్స్ అండ్ స్టీఫెన్ మెక్ఫెలీ ఎండ్ గేమ్ రైటర్స్ చెప్పింది ఏంటంటే, కెప్టెన్ అమెరికా మూవీ ఎండింగ్ కి ఫాల్కన్ కి షీల్డ్ ఇస్తాడు. కానీ యాక్చువల్ స్క్రిప్ట్ ప్రకారం అయితే, అంటే ముందుగా వాళ్ళు అనుకున్న ప్రకారం అయితే మాత్రం బక్కీకి ఆ షీల్డ్ ఇచ్చినట్టు రాశారంట. ఈ పాయింట్ చాలా మందికే డౌట్ వచ్చింది, ఎందుకంటే ఎండ్ గేమ్ లోని కెప్టెన్ అమెరికాకి బెస్ట్ ఫ్రెండ్ అయిన బక్కీకి కాకుండా ఫాల్కన్ కి షీల్డ్ ఇవ్వడం ఏంటి అని చెప్పి చాలా మందికి డౌట్ కూడా వచ్చింది. ఆ తర్వాత రూసో బ్రదర్స్ ఫాల్కన్ లో ఉన్న గుడ్ క్వాలిటీస్ వల్ల కెప్టెన్ ఆ షీల్డ్ ఇచ్చాడని చెప్పి తెలిపారు. అలానే ముందుగా రైటర్స్ ప్లాన్ చేసిన దాని ప్రకారం అయితే బక్కీకే ముందు షీల్డ్ ఇచ్చేవాడు. ఆ తర్వాత రూసో బ్రదర్స్ థోర్ క్యారెక్టర్ గురించి ఇంకొక ఫన్ ఫ్యాక్ట్ ని తెలిపారు. క్రిస్ హెమ్స్వర్త్ కి ముందుగా ఈ సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడైతే మాత్రం తను ఎక్కువగా నవ్వాడంట. యాక్చువల్ గా రూసో బ్రదర్స్ అయితే హ్యామర్ పట్టుకోగానే మొత్తం సిక్స్ ప్యాక్ వచ్చేలాగే ప్లాన్ చేశారు, కానీ క్రిస్ హెమ్స్వర్త్ దానికి ఒప్పుకోలేదంట. ఎందుకంటే అది అంత ఈజీగా లాజిక్ గా అయితే మాత్రం ఉండదు. దాంతోపాటు థోర్ క్యారెక్టర్ డిప్రెషన్ లోకి వెళ్లి మారడం కూడా అంత ఈజీగా ఉండదు. దాంతోపాటు థోర్ ఎంట్రీని, అంటే ఎర్త్లో ఉన్న ఆస్గార్డ్ దగ్గరికి హల్క్ అండ్ రాకూన్ వచ్చినప్పుడు థోర్ పాస్ పోస్తున్నట్టు మనకి ఎంట్రీ సీన్ లో చూపిద్దామని అనుకున్నారంట. ఆల్రెడీ ఆ సీన్ ని కూడా షూట్ చేశారంట. కాకపోతే అలా చేస్తే థోర్ ఎంట్రీ ఫన్నీగా ఉంటుంది, కానీ ఆ ఎమోషనల్ అనేది ఎవరికి కనెక్టే అవ్వదు. సో అందువలన ఆ సీన్ ని మూవీలో డిలే చేసి థోర్ ఎంట్రీని ఇంకొకలా పెట్టారు. ఆ ఎంట్రీ సీన్ ని మార్చినప్పటికీ మూవీలో థోర్ ని మాత్రం చాలా కామెడీ యాంగిల్ గురించే యూజ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. దాంతోపాటు రైటర్స్ క్రిస్టోఫర్ అండ్ స్టీఫెన్ ఇంకొక ఫ్యాక్ట్ ని కూడా చెప్పారు. అదేంటంటే ఎండ్ గేమ్ మూవీలోని బ్లాక్ విడో చనిపోయిన తర్వాత ఫ్యూనరల్ సీన్ ని ప్లాన్ చేశారంట. అంటే ఎగ్జాక్ట్ గా ఎండ్ గేమ్ క్లైమాక్స్ కి టోనీ స్టార్క్ కి చేసినట్టే బ్లాక్ విడో డెత్ తర్వాత కూడా ఒక ఫ్యూనరల్ సీన్ ని ప్లాన్ చేశారంట. ఈ డౌట్ కూడా చాలా మంది ఆడియన్స్ కి వచ్చింది. టోనీ స్టార్క్ అండ్ బ్లాక్ విడో ఇద్దరు కూడా సాక్రిఫైస్ చేసిన వాళ్ళే, కానీ టోనీ స్టార్క్ ఎక్కువ ట్రిబ్యూట్ ఇచ్చి బ్లాక్ విడోకి ఎందుకు ఇవ్వలేదని కూడా చాలా మంది అడిగారు. దానికి రీజన్ బ్లాక్ విడో సోలో మూవీ వల్ల. ఆ తర్వాత అప్డేట్ ఏంటంటే లోకి క్యారెక్టర్ గురించి. యాక్చువల్ గా అవెంజర్స్ వన్ టైమ్ లైన్ లో మనకి ఎండ్ గేమ్ లో చూపించినప్పుడు లోకి టెసరాక్ యూజ్ చేసి తప్పించుకుంటాడు, కానీ యాక్చువల్ స్క్రిప్ట్ లోనైతే మాత్రం ఈ సీనే లేదు. వాళ్ళు షూటింగ్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఈ థాట్ వచ్చి ఇలా లోకి టెసరాక్ట్ యూజ్ చేసి ఎస్కేప్ అయిపోయిన సీన్ ని పెట్టారంట. అండ్ అంతకు ముందే డిస్నీ ప్లస్ టీవీ షోని అనౌన్స్ చేసి అది లోకి ఒరిజిన్ గా లేకపోతే ఏదైనా స్టోరీని వాళ్ళు ప్లాన్ చేశారు, కానీ ఈ టెసరాక్ట్ యూజ్ చేసి తప్పించుకోవడం వల్ల ఈ లోకి వెబ్ సిరీస్ కి ఒక కొత్త స్టోరీ లైన్ దొరికిందని చెప్పి వాళ్ళకి థాట్ అనిపించి ఎండ్ గేమ్ లోని ఈ సీన్ ని పెట్టారంట. ఇది రియల్లీ ఫన్నీ అనే చెప్పాలి. లోకి వెబ్ సిరీస్ ప్లాన్ చేసినప్పటికీ స్టోరీ కరెక్ట్ గా లేనప్పటికీ ఈ సీన్ ద్వారా వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ స్టోరీ లైన్ అనేది దొరికింది. ఆ తర్వాత రూసో బ్రదర్స్ హల్క్ గురించి కూడా ఇంకొక ఫ్యాక్ట్ ని చెప్పారు. అదేంటంటే ఇన్ఫినిటీ వార్ ఎండింగ్ కి మ్యాడ్ హల్క్, అదే నార్మల్ హల్క్ వచ్చినట్టు మనకి చూపించారు ఆల్టర్నేటివ్ స్క్రిప్ట్ లోని. సో దాన్ని యూజ్ చేసుకుని ఎండ్ గేమ్ లోని స్టార్టింగ్ లో నార్మల్ హల్క్ నే చూపిద్దామని అనుకున్నారు. అలా వాళ్ళు టైటన్ కి వెళ్లి థానోస్ డెత్ తర్వాత 5 ఇయర్స్ తర్వాత నార్మల్ హల్క్ కాస్త ప్రొఫెసర్ హల్క్ గా మారినట్టు చూపిద్దామని అనుకున్నారు. కానీ అలా చూపించినా కూడా ఫ్యాన్స్ అసలు యాక్సెప్ట్ చేయరు. ఇన్ఫినిటీ వార్ లో అంత అవసరమైనప్పుడు మాత్రం హల్క్ రాకుండా ఎండ్ గేమ్ స్టార్టింగ్ లో వస్తే మాత్రం అది యాక్సెప్టబుల్ గా ఉండదు. కాబట్టి దీన్ని పెట్టకుండా నార్మల్ ప్రొఫెసర్ హల్క్ నే మనకి చూపించారు మూవీలో. సో ఇదే ఫ్రెండ్స్ ఎండ్ గేమ్ ఫిలిం మేకర్స్ అండ్ రైటర్స్ కలిసి ఎండ్ గేమ్ వాచ్ పార్టీలోని రివీల్ చేసిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫన్ ఫ్యాక్ట్స్. మీకు వీటి గురించి క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ రీసెంట్ గా వచ్చిన ఫిలిమీ అప్డేట్స్ అన్ని కూడా మీకు ఇప్పుడు ఈ ఎపిసోడ్ లో క్లారిటీగా అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలియాలంటే మిస్ అవ్వకూడదంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ని ఫాలో అయినట్లయితే ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు ముందుగా తెలిసిపోతాయి. కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఉంది, అందరూ తప్పకుండా ఫాలో అవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తోటి మీ ముందుంటాను ఫ్రెండ్స్. అంతవరకు బాయ్ అండ్ కీప్ వాచింగ్ మై ఛానల్.